గ్లామరస్ అమ్మాయిలను అడిగాం కాబట్టి లేకపోతే ఇందులో కూడా మీ పేరే చెప్పేవాళ్ళు ఎనీవే ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది టక్కుమని చెప్పేసి టిక్కుమని వెళ్ళండి టక్ ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన గెస్ట్లకి అండ్ మీడియా పీపుల్కి ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ నేను ఈ సినిమాతో బెస్ట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది మా చోటా సార్ గారిని పేటరిన్స్ మాస్టర్ గారిని రాజసుందర్ గారు కానీ అలాగే ఆర్టిస్టులోకి వస్తే రావు రమేష్ గారు సార్ మీరు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ నా కెరియర్లోనే ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేన్ గారు నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన నరేన్ గారు సార్ మీతో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ శ్రీనివాస్ గారు ఇంకా మా హీరో హీరో గురించి చెప్పాలంటే ఎంత కష్టపడ్డాడో మీకు మనం ట్రైలర్లో టీజర్లో చూసాం ఇంకా చాలా ఉంది ఇది 1% ఆయన ఎంత కష్టపడ్డాడు ఇంకా అంత ఉంది డెఫినెట్గా మీ కష్టానికి తగిన రిజల్ట్ ఈ సినిమాతో వస్తుంది బ్రో అండ్ మా హీరోయిన్కి కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా యాక్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ మంచి రావాలి అలాగే మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు చాలా కంఫర్ట్గా మీ బ్యానర్లో వర్క్ చేయగలిగాను సార్ థ్యాంక్ యూ మీరు ఎంత ప్యాషనెట్గా చేశారనేది తెలుసు ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సార్ మీతో నా డ్రీమ్ మీతో వర్క్ చేయాలని మీతో వర్క్ చేసినప్పుడు మీరు ఒక సీన్ ఇస్తే సార్ ఇది ఏమైనా ఎలా బెటర్గా చేయనా అని నేను ఒకటి అడిగితే చేయండి అని ఆ ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే ఆ స్పేసు చాలా థ్యాంక్స్ సార్ దాంట్లో మీరు ఇంప్రూవ్మెంట్ చేసింది మీకు రుణపడి ఉంటాను అలాగే ఈ మంత్ 29న సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది థియేటర్లో దుమ్ము లేపేద్దాం థ్యాంక్ యూ విజయ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఈసారి అటక మీద నేను ఏదైనా పెట్టి నాకు సామాన్లు దొరకపోతే నువ్వు నాకు వచ్చి తీసుకుంటా ఎనీ టైం పిల్లడిని వచ్చి తీసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మైక్